హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. దీప్తిస్ వరల్డ్లో ఇవాళ వీడియో ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అర్థమైంది కదండి, పాతకాలంలో చేసుకునేవాళ్ళు ఈ పల్లీలు టమాటో పచ్చడి ఎలా చేయాలి అనే చెప్తాను. అది కూడా మన ఇంట్లో నాటిన మొక్కల నుండి వచ్చిన టమాటోస్ తోటి ఈ పచ్చడి చేసి చూపిస్తున్నాను. డాబా మీదకి వచ్చాను కదా, ఎలాగో కొన్ని గులాబీలు ఉన్నాయి, అవి కూడా కోసేసాను. ఇవైతే హాఫ్ కేజీకి తక్కువ ఉన్నాయి, పావు కేజీకి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నేను కరెక్ట్గా తూకం అయితే పెట్టలేదు, కానీ నేను వెయిట్ పట్టుకొని చూసి నాకైతే అలా అనిపించింది. చూస్తుంటేనే ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి, అలా పచ్చివి తినేయాలి అని కూడా. కానీ కొంచెం ఎక్కువ వచ్చాయి కదా వీటితో, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి నేను పల్లీలు టమాటా పచ్చడి చేశాను. అంతకుముందు ఒక రెండు మూడు వచ్చాయి, కానీ పండితే అవి వేరే కూరల్లో వేస్తాను అనమాట. ఆ రెండు మూడింటిని మనం ఏం చేయలేం కదా రెసిపీ అని చెప్పి. రసం అలా చేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మీకు షేర్ చేద్దాము అని చెప్పని నేను ఇప్పుడైతే పల్లీలు టమాటో పచ్చడి చేస్తున్నాను. నాకు ఆ కాడలు తీయటానికి కూడా తీయాలనిపించలేదు, ఎందుకో అవి కాడలతో చూస్తుంటే చాలా అందంగా కనిపించే, కానీ మనం కాడలతోటి ఏం చేసుకోలేము కదా, అందుకనే అయితే కట్ చేశాను. నాకైతే మనసు ఒప్పలేదు అవి కాడలు తీస్తుంటే, ఎందుకు అవి చాలా అందంగా ఉన్నాయి అనమాట. నేను తర్వాత వన్ డే కూడా అలా ఉంచి చూశాను అనమాట, వాటర్లో వేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగున్నాయి చూస్తానికి, ఫ్లవర్స్లాగా, గ్రీన్ ఫ్లవర్స్లాగా కనిపిస్తూ. ఇప్పుడైతే మనం ఈ టమాటోస్ని క్లీన్ చేసేసుకొని ఒక్కొక్క టమాటోని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. ఆ మధ్యలో ఉండే వైట్గా ఉంటుంది కదా కాడలాగా, అది కూడా కట్ చేసి తీసేసుకోండి. నేను ఇవి కరెక్ట్గా తూకం ఏం పెట్టలేదు కదా, అందాజుగా పల్లీలు వేస్తున్నాను. టమాటోస్ పీసెస్ అయితే ఇన్ అయ్యాయి కదా, ఒక చిన్న బౌల్తోటి పల్లీలు వేస్తున్నాను. ఎప్పుడు ఇలా ఈ టేస్ట్ ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇట్లానే చేసుకొని తింటారు. నేను ఒక చిన్న బౌల్తోటి వేశాను, ఇవి గ్రామ్స్లో కూడా నాకు చెప్పడానికి అవ్వదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనం. వీటికి సరిపడ ఇప్పుడు టమాటోస్కి పల్లీలకి సరిపడ పచ్చిమిర్చి అన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా మనం కడిగేసి మధ్యలోకి కట్ చేసేసుకుని వేసుకోవచ్చు మీ వీలుని బట్టి, చాక్తో అయినా సిజర్తో అయినా. నేను ఎక్కువ సిజర్తో కట్ చేస్తాను, చాక్తో కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఆ ఘాటుతనం మన చేతికి అంటుతుందేమో అని చెప్పి నాకు ఎక్కువ ఇలా వీలుగా అనిపిస్తుంది అనమాట. నేను స్టవ్ పక్కనే ఒక సిజర్ అయితే ఉంచుకుంటాను నేను పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి. వీటికి సరిపడా చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం వాటర్లో వేసి మీరు నానబెట్టేసుకోండి. ఇవి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి పల్లీలే, లోపలైతే పచ్చిగా ఉంటాయి, పైనేమో కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. పచ్చడి టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా నిదానంగా ఫ్రై చేసుకోండి. పల్లీలు తీసేశాక అదే బాండీలో ఈ టమాటోస్ వేసి ఇంకొంచెం ఆయిల్ వేసి వీటిని మగ్గించుకోవాలి. వీటి నుండి వచ్చిన జ్యూస్ అంతా కూడా మగ్గిపోవాలన్నమాట, దగ్గర పడిపోవాలి. ఈ టమాటో పచ్చడి మనకి రెండు మూడు రోజులు పాడవకుండా ఉంటుంది. ఇంకా రైస్లో తింటే అయితే నాకు చాలా ఇష్టం, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ మీరు ఇంకా ఇదే టేస్ట్ ట్రై చేస్తారు కూడా నార్మల్ టమాటో పచ్చడి కన్నా కూడా. ఇదంతా మనం చల్లారి పెట్టేసుకోవాలి. దీన్ని మనం రోట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ అండి. రోలు లేని వాళ్ళు మీరు పల్లీల్ని అయితే మెత్తగా పేస్ట్ చేయొద్దు, కొంచెం క్రష్ చేసి అలాగా మీరు మిక్సీ ఒకసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే కొంచెం పలుకు పలుకు వస్తుంది కదా, అట్లా చేసుకోండి చాలు. మరీ మెత్తగా అయితే చేయొద్దు పల్లీలు, టేస్ట్ అనేది ఉండదు అలా మెత్తగా చేస్తే. ఈ పచ్చడి టేస్ట్ మొత్తం కూడా ఈ పల్లీలు మనం నూరుకోవడంలోనే ఉంటుంది. పల్లీలు మనం పలుకుగా నూరుకుంటే టమాటోస్ ఈ పల్లీలు మనం అన్నంలో తింటుంటే పల్లీలు పలుకులు తగులుతూ మనకి ఇంకా ఎక్కువ పచ్చడి టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. మీకు ఈ కాంబినేషన్ ఆల్రెడీ తెలుసుంటే మీకు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఎప్పుడు ఇలా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మనం ఇట్లా దంచేసుకోవాలి రోట్లో. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఈ పల్లీలు పచ్చిమిరపకాయలో వేసి మనం నూరుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయ కూడా మనకి ఇలాగా కొంచెం పలుకులు పలుకులు ఇలాగా తగులుతూనే ఉంటుంది, ఏం కాదండి, బాగుంటుంది అట్లాగా.
ఉప్పు సరిపడినంత ఉప్పు వేసి, కొంచెం ఉప్పు అయితే ఎక్కువ పడుతుందండి, మీరు చూసుకొని వేసుకోండి. రోటి పచ్చళ్ళైనా మనకి కూరలైనా ఏదైనా కూడా ఉప్పు సరిపోతే మనకి టేస్ట్ అనేది తెలియదు, రాదు. మీరు ఉప్పు రెండు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఈ పల్లీలు అంతా మనం నూరేసుకున్నాక ఈ టమాటో కూడా వేసేసి మనం మొత్తం ఇంకా నూరేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పచ్చడి. ఇట్లా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది నాకు చెప్తారు అని అనుకుంటున్నాను నేను. చూసారా, ఇదంతా ఇలా మనం నూరేసుకోవాలన్నమాట. దీప్తిస్ వాళ్ళు ఆల్మోస్ట్ 1K రీచ్ అయిపోయాము మనమైతే. ఇంకా ముందు ముందుకి కూడా మీ సపోర్ట్ తోటి దీప్తిస్ వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్, మీ అందరి ఎంకరేజ్మెంట్తో మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను చేస్తున్నాను, చేయాలి అని చెప్పని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఇదంతా మనం నూరేసుకున్నాక చక్కగా తీసేసి, దీనికి నేనైతే పోపు ఏం పెట్టట్లేదండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి పోపు పెడితే నాకు ఎందుకు ఆ టేస్ట్ నచ్చదు టమాటో పచ్చడికి, నేనైతే పెట్టను. పోపు ఎప్పుడు పెట్టుకునే వాళ్ళు పోపు లేకుండా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. చూసారు కదా, అంత కలర్ఫుల్గా కాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పచ్చడి. మీరు ట్రై చేయండి, నేను ఎలా చేశాను అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్తారు అని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను చాలాసార్లు కమెంట్స్లో చెప్పండి అని అంటున్నాను. మిమ్మల్ని విసిగించినట్లయితే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి సోల్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బై బై, టాటా.